Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR Congress Party plenary samaveshalanu nirvahinchukunnam. Plenary samaveshalu vijayaniki sahakarinchinatuvanti prati okkariki kuda prati okka jagan gari abhimaniki prati okka karyakartaki పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా పార్టీ అధ్యక్షుల వారి తరఫున పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క పార్టీ చరిత్రలో నిన్నటికి మొన్నటికి జరిగినటువంటి ప్లేనరీ సమావేశాలు చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతాయన్నటువంటి విషయంలో సందేహం లేదు. మా యొక్క రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షుల్ని జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఒక సువర్ణాధ్యాయం. మీరందరూ కూడా 8వ తారీఖు 9వ తారీఖు చూశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఒక్కసారి అలా చూస్తే ఒక జనసంద్రంగా మారిందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. 3 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో సామాజిక బస్సు యాత్ర కానీ ఈ యొక్క గడప గడపకి ప్రభుత్వం కానీ నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి పెట్టినటువంటి జాబ్ మేళాస్ కానీ ఈ యొక్క ప్లీనరీస్ కానీ పార్టీలో పార్టీ యొక్క క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అన్నటువంటి విషయంలో సందేహం లేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క పార్టీ యొక్క ఫిలాసఫీ సకల జనుల సాధికారతే లక్ష్యంగా, రాష్ట్ర ప్రజలే ప్రయోజనాలే లక్ష్యంగా ఈ యొక్క ప్లీనరీ జరిగింది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీసు, పేదల శ్రేయస్సే లక్ష్యంగా ఈ యొక్క ప్లీనరీ జరిగింది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మహిళా సాధికారతే వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా అది జగన్ గారి మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి ప్లీనరీలో మాట్లాడినటువంటి వక్తల వరకు పరిశీలిస్తే, ఇది క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అణగారిన వర్గాలకు, మహిళలకు 70% పదవులు అవకాశాలు ఇవ్వడం, స్పీకరు మండలి చైర్మన్ దగ్గర నుంచి పదవులన్నీ కూడా అణగారిన వర్గాలకు ఇవ్వడం దేశ చరిత్రలోనే, రాష్ట్రంలో కాదు దేశ చరిత్రలోనే ఇది ప్రప్రథమం అన్నటువంటి విషయాన్ని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఆర్బీకే సెంటర్స్ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడంలో కానీ ప్రపంచమంతా కూడా ప్రశంసిస్తుంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శించడం ఆ చంద్రబాబు నాయుడు భావదారిద్ర్యానికి నిదర్శనం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఒక మహాసముద్రాన్ని మించినటువంటి అభిమానుల వంటి ప్రవాహం, ఒక ఉప్పెనలాగా జనమందరూ కూడా నిన్న 2 గంటల సమయంలో మా అధ్యక్షుల వారి ప్రసంగం వినేదానికి జడి వానలో కూడా వాన ఒకవైపు కురుస్తూ ఉంది. చెక్కు చెదరనటువంటి విశ్వాసంతో లక్షలాది మంది, కొంతమంది ఇంచుమించుగా 4 లక్షల మంది పైచిలుకు ప్రాంగణంలో ఉన్నారు, ఇంకొక 4 లక్షల మంది రోడ్ల మీద నిలబడిపోయారన్నటువంటి, ఇటు అటు చూస్తే దాదాపు 20 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కొంతమంది జనం లేక వెలవెలబోయిందనని ఇద్దరు విమర్శించారు. ఒకటి ఆ ఆంధ్రజ్యోతి తోకపత్రిక, కులతోకపత్రిక, ఆ టీవీ ఛానల్. 2 రఘురామకృష్ణంరాజు అనేటటువంటి విగ్రాజు, వీళ్ళిద్దరే విమర్శించారు. వాళ్ళకి కళ్ళుండి కూడా చూడలేనటువంటి కబోదుల్లా వీళ్ళిద్దరూ ప్రవర్తిస్తున్నారా అన్నటువంటి విషయం నాకు అర్థం కావట్లేదు.
ప్రపంచమంతా ఈనాడు కూడా యథార్థాలు రాసింది. అటువంటిది ఒక్క ఆంధ్రజ్యోతికి మాత్రం జనాలు ఎవరు కనపడలేదు, రఘురామకృష్ణంరాజుకి జనాలు ఎవరు కనపడలేదు. ప్లీనరీలో ఇంచుమించుగా నిన్నటి మా అంచనాల ప్రకారం 900,000 మంది జనాలు వచ్చారు ప్లీనరీకి. చంద్రబాబు తనే చెప్పాడు, తనకు వేలికి ఒక చిప్ ఉందట, నా ఉద్దేశంలో మెదడులో ఉండాల్సినటువంటి చిప్పు తీసుకొచ్చి ఇప్పుడు వేలికి వచ్చేసింది, ఈ వేల్లో నుంచి చిన్నంగా మోకాట్లోకి వస్తుంది, ఆ మోకాళ్ళలో నుంచి అక్కడ కూడా పోయి ఇంకొక 6 నెలల సంవత్సరంలో కిందకి భూమిలోకి పడిపోతుంది. అతను ఇప్పటికే మెదడు లేనటువంటి వ్యక్తి. 2024 తర్వాత అతను ఇప్పుడు ఆ పూర్తిగా మెదడు అనేటటువంటిది పోతుంది. ఇతను ఇప్పటికే అల్జీమర్స్తో బాధపడుతూ ఉన్నాడు, కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. ఇతను ఏమైపోతాడా అన్నటువంటిది మా భయం. టీడీపీలో మహానాడుని మహానాడు అన్న నేను, టీడీపీ మినీనాడ్ని, మా యొక్క వైఎస్ఆర్సీపీ ప్లీనరీని ఒక్కసారి కంపేర్ చేసి చూసుకోండి. టీడీపీలో ప్లీనరీలో టీడీపీ మినీ మహానాడులో తిట్టడం, తొడలు కొట్టడం, వైఎస్ఆర్సీపీని శాపనార్థాలు పెట్టడం అన్నటువంటిదే ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీలో అలా కాదు. గత 3 సంవత్సరాలు ఏం పనిచేశాం, రాబోయేటటువంటి 2 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం, అట్టడుగు వర్గాలకి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీస్కి మేము ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశాలుగా మనం తీర్మానాలు చేశాం. అంతేకాని ఒకరిని తిట్టడమే ప్రధానంగా, తిట్టడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం కాదు. ఈ విషయంలో గొప్పగా చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు, నేను 40 ఏళ్ల ఇండస్ట్రీని, నాకు 70 సంవత్సరాల పైసలకు వయసు ఉంది అని. దేనికి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునేటటువంటి చంద్రబాబుని 4 పదులు దాటినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఎదుర్కోమనండి. ఏ విషయంలోనైనా కూడా పరిపాలనలో కానీ, ప్రజాశ్రేయస్సులో కానీ, ఆలోచన విధానంలో కానీ, దేంట్లోనైనా కూడా ఎదుర్కోమని నేను చంద్రబాబుకి సవాల్ విసురుతా ఉన్నా. నవరత్నాలని చాలామంది విమర్శించారు నిన్న కూడా పేపర్స్లో, ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ, పప్పునాయుడు కూడా విమర్శిస్తాడు, ఏమీ తెలియని మొద్దునాయుడు కూడా. నవరత్నాలు ఏ రకంగా మేము ఇంప్లిమెంట్ చేశాం, మేనిఫెస్టోను 95% ఏ రకంగా అమలు చేశాం అన్నటువంటి విషయం ప్రజలందరూ తెలుసుకుని, ఆ వచ్చినటువంటి జన సమూహాన్ని, ఆ వచ్చినటువంటి వాళ్ళ ప్రతిస్పందన చూసి, నవరత్నాలను ఎవరైతే విమర్శించారో, ఆంధ్రజ్యోతి కానీ, పప్పునాయుడు కానీ, తెలుగుదేశంలో ఉండేటటువంటి మిగతా నాయకులు కానీ, వాళ్ళ నవరత్నాలను విమర్శించినటువంటి వారి నవరంధ్రాలన్నీ కూడా మూతపడ్డాయన్నటువంటి విషయంలో సందేహమే లేదు. దీనికి ఈరోజు విమర్శించవచ్చు, కానీ 2024 బుద్ధి చెప్పేదానికి తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, తెలుగుదేశం పార్టీకి, మిగతా ప్రతిపక్షాలకి బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి అధికారం అనుభవించిన తర్వాత ఇప్పుడు ఆ పవర్లో లేము అన్నటువంటి భావన, అది అర్థమయ్యాక ఈ పుట్టుకొచ్చినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నాడన్నటువంటిది చంద్రబాబు మనస్తత్వం ఈరోజు. శాడిస్ట్, ఒక సైకోఫ్యాన్, ఒక సైకోపాత్, అది ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి. ప్రజల సమస్యలపై ప్రతిపక్షం కానీ, ఆయన అనుకూల కుల మీడియా కానీ, ఏ రోజైనా ఎంతసేపు ప్రభుత్వాన్ని విమర్శించడం, జగన్ గారిని విమర్శించడమే ప్రధానమైనటువంటి అజెండాగా పెట్టుకున్నారు, కానీ ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాడినటువంటి సందర్భమే లేదు ఈ యొక్క కుల మీడియాకనని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా.
ఎంతసేపు జగన్ గారిని దించాలి, జగన్ గారు దిగిపోతే బాగుండు, ఆ సీట్లో చంద్రబాబును పెడితే బాగుండు, ఆయన కొడుకు కూర్చుంటే బాగుండు అని అనుకునేటటువంటి ఒక భ్రాంతిలో ఈ యొక్క ఎల్లో కుల మీడియా మన వాళ్ళు ఉన్నారన్నటువంటి విషయం మీ అందరికీ మన అనేది నేను అపాస్ట్రఫియస్ ఇటాలిసైజ్డ్ వర్డ్స్లో పెడుతున్నాను. ఇది ఈరోజు ప్రతిపక్షాల పరిస్థితి.